ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ కూడా చైర్మన్ సోదరులు సుందర్రాయ్ యాదవ్ గారు, గౌరవ టీజీఏ రాష్ట్ర అధ్యక్షులు మరి యాదవ్ రెడ్డి గారు, గౌరవ లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు, ఎన్నికల కార్యాలయ కార్యదర్శి సోదరు జకారియా గారు, మాజీ కార్పొరేటర్లు సోదరులు సారంగపాండ్ గారు, వీరగంట రవీందర్ గారు, మా యువ నాయకులు సోదరులు పులి రజనీకాంత్ గారు, కల్పలత సూపర్ బజార్ చైర్మన్ వర్ధమాన్ జనార్దన్ గారు, మా నాయకులు నాలుగిరి రమేష్ గారు, అదేవిధంగా రంజిత్ గారు, ప్రసాద్ గారు, అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల్లో మూడోసారి ప్రజా ఆదరణ పొంది ముచ్చటగా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారనే అక్కసుతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాలను రౌడీలను వారి అనుచరులను ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపైన భౌతిక దాడి చేయాలని ప్రేరేపించిన కారణంగానే నిన్న మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పార్లమెంట్ సభ్యులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారి పైన నిన్న దాడి అత్యాహత్యం జరిగింది. ఆ దేవుని దేవుళ్ళ తృప్తిలో ప్రాణాపాయ స్థితినిచ్చి కోలుకుంటున్నారు. భయంకరమైనటువంటి దాడి, గన్మెన్లు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ప్రాణానికి హాని కాకుండా ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతూ డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారం, ఇంకా ఒక అరయించి కనుక ఆ కత్తి దూసుకోపోతే ప్రాణహాని ఉండేదని వారు చెప్పడం జరిగింది. ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులము ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రజల మెప్పు పొంది ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల పక్షాన నిలిచి ప్రజల హృదయాలు గెలిచి ఈ ఎన్నికలు గెలవాలి తప్ప ఈ గుండాయిజం చేస్తూ
రౌడీజం చేస్తూ రౌడీలను గుండాలను ప్రోత్సహిస్తూ వారి ద్వారా అధికారం రావాలని కాంగ్రెస్ కలలుగా అంటున్నది. కాంగ్రెస్ ఇటువంటి దాడులు పాల్పడటం ఇది మొదటిసారి కాదు, బహుశా ఇది చివరిసారి కాదు అని కూడా నేను భావిస్తున్నాను. గతంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉంటే ఆ పదవి నుంచి వారిని తొలగించేదానికి వందలాది గుండాలతోని మరి స్వైర విహారం చేయించి తిరిగి అదే పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి విషయాన్ని ఈసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఒకవైపు కేసీఆర్ గారు తెలంగాణ సాధించే క్రమంలో గాంధీ మార్గంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో వారి కన్న కలలు నిజం చేసే ప్రయత్నంలో దళితులను ధనవంతులు చేయాలని చెప్పి దళిత బంధు సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం వారి ఆర్థికంగా బలోపేతం చేసేదానికి బీసీ బంధు మైనార్టీ బంధు అనేక రాయితులు కల్పించి ఇటు రైతును కూడా రాజును చేయాలనే లక్ష్యంతో రైతు బంధు రైతు బీమా 24 గంటలు ఉచిత కరెంటు సకాలంలో ఎరువులు నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో ఏ భూమిలో ఏది సాగు చేస్తే ఆర్థికంగా లాభం చెందుతుందని చెప్పి రైతు వేదికల ద్వారా రైతు శిక్షణను అందిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం దేశ రాజ్యాంగం అంతా కూడా తెలంగాణ రైతాంగం వైపు చూస్తూ వారి మన్నలు పొందుతుంటే మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో అనేక అమలు కాని వాగ్దానాలు చేసి ఈరోజు కర్ణాటకలో గద్దెనెక్కి అక్కడి నుంచి అక్రమంగా డబ్బును తరలించాలని చెప్పి అడ్డంగా దొరికినటువంటి కాంగ్రెస్ నాయకులు గ్యారంటీ లేని పథకాలతోని మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తే వారి మోసపూరిత ప్రకటనలకు ప్రజలు నమ్మకుండా గులాబీ కండువ కనబడగానే గులాబీ జెండా కనబడగానే ఇది మా పార్టీ జెండా ఈ గులాబీ జెండా ద్వారానే మా బతుకులు బాగుపడతాయి మాకొక భరోసా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రకటించినటువంటి అనేక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను చూసి ప్రజలందరూ కూడా కేసీఆర్ మాటకు విలువ ఉంటుంది అమలు చేస్తారని చెప్పి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారం నిర్వహించడం కూడా వేలాది మందిగా స్వచ్ఛందంగా వస్తుంటే దీన్ని జీర్ణించుకోలేని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ తీరిక భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని నిరసిస్తూ ఈరోజు మా నిరసన లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు కూడా దశల వారీగా మా నిరసన కార్యక్రమం వారికి అందజేస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఎన్ని దాడులు చేసినా కూడా ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజలను మభ్యపెట్టాలని చూసినా కూడా ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తున్నారు. ఆ కల నిజమవుతుంది. ఖచ్చితంగా 100 సీట్లు మాకు రాబోతున్నాయి. ఆ 100 సీట్లలో నేను కూడా ఒకరినిగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరోసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు.